పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 3K రన్ను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్మృతి పెరేడ్ను నిర్వహించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 3K రన్ నిర్వహించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన ఈ రన్లో భారీగా చిన్నారులు, యువత పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సిపి ద్వారకా తిరుమలరావు నగదు బహుమతితో పాటు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్మృతి పెరేడ్ను నిర్వహించనున్నట్లు సిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు హోంమంత్రి, డీజీపీ పాల్గొంటారని స్పష్టం చేశారు. 1959లో అమరులైన సిఆర్పీఎఫ్ పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, ఈ నెల 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందులో భాగంగా 15-16 తేదీల్లో ఓపెన్ హౌస్లు, వెపన్స్ ప్రదర్శన, డాగ్ షో వంటి కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల కోసం వారి రక్షణ కోసమే మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఈ వారోత్సవాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. పోలీసులపై ఉన్న అపోహలను పోగొట్టాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. రేపు అక్టోబర్ 21 తారీఖు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఆ సందర్భంగా మొత్తం వారం 15వ తారీఖు నుంచి రేపటి వరకు కూడాను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా ఓపెన్ హౌస్ అని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్స్లో నిర్వహించాము. అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 15-16 తారీఖులో 2 రోజుల పాటు స్కూలు, కాలేజీ విద్యార్థుల్ని, ఇంకా అలానే యువతను పిలిపించుకొని వారందరికీ పోలీసు పనితీరు గురించి, పోలీసు యొక్క అంటే పోలీసు పై ఉన్న అపోహలన్నీ తొలగిపోవాలని, పోలీసు యొక్క పనితీరు, మా దగ్గర ఉండే ఆయుధాలు, ఎక్విప్మెంటు, వాహనాలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం, అట్లా డాగ్ స్క్వాడ్ అవన్నీ కూడా చూపించడం జరిగింది. అంటే మేమంతా మీకోసం ఉన్నాము, పోలీసులు మీకోసమే ఉన్నాము అని భరోసా కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేశాము. అట్లనే 17-18 తారీఖు 2 రోజుల పాటు రక్తదానం శిబిరాలు నిర్వహించాము. అందులో కూడాను మొత్తం పోలీస్ శాఖ తరఫున అయితేనేమి, బయట సివిలియన్స్ అయితేనే మొత్తం 552 మంది రక్తదానం చేశారు. ఇవాళ 20వ తారీఖున రాష్ట్ర స్థాయి రక్తదాన పోటీలు కూడా రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. శుభం కళ్యాణ రామవరం పట్టణంలో అది అన్ని రాష్ట్రాలు అన్ని నలుగుల నుంచి కూడాను వచ్చి పోలీసు వారు రక్తదానం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ 20వ తారీఖు ఉదయం నాడు మనం కాలేజీ విద్యార్థులకు అయితేనేమి, స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా మినీ మ్యారథాన్ నిర్వహిస్తున్నాము. ఏదేమైనప్పటికీ మొత్తం మీద పోలీసు సంస్మరణ గురించి, పోలీస్ అమరవీరుల గురించి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి, వాళ్ళు చేస్తున్న త్యాగాల్ని ఇప్పుడు మనం మననం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. 1959లో సిఆర్పీఎఫ్ బలగాల్ని శత్రుముఖులు చుట్టుముట్టి వారిని అంతమంది దగ్గర నుంచి 60 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అక్టోబర్ 21 రోజుని మనం అమరవీరుల సంస్మరణగా పాటిస్తూ వస్తున్నాము. అందులో సందర్భంగా ఈ సంవత్సరం వారం మొత్తం కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించాము. ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. రేపు స్మృతి పరేడ్ అని చెప్పేసి మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. అక్కడ కూడా అందరూ కూడాను రావాల్సింది అందరినీ కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఇవాళ మినీ మ్యారథాన్కి వచ్చినందుకు పిల్లల్ని, విద్యార్థులందరూ కూడా అభినందిస్తున్నాము. వన్ టౌన్ వాసుల చిరకాల వాంచిగా ఉన్న రాజా సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మినీ ప్రభుత్వ ఆసుపత్రిగా అభివృద్ధి పరచనున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్ వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. కొత్తపేటలోని రాజా సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ని కలిసి ఆసుపత్రి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిని మినీ ప్రభుత్వ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని గతంలో హామీ ఇచ్చామన్నారు. అయితే రాష్ట్ర విభజన వల్ల సాధ్యం కాలేదన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యత ఇస్తూ వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి వచ్చిన ఈ ఆసుపత్రిని విస్తరించి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి పాత బస్తీ వాసుల చిరకాల వాంచె అని ఆయన అన్నారు. అంబులెన్స్ వంటి వాహనాలు వచ్చేందుకు అనువుగా ఈ ఆసుపత్రి రోడ్డును మున్సిపల్ కమిషనర్తో చర్చించి విస్తరిస్తామని ఆయన వివరించారు. రానున్న కొద్ది రోజుల్లోనే ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన అంచనాలను రూపొందించి అమలుపరచనున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మంత్రి శ్రీనివాస్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర వైద్య విధాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
వంటోన్ వాసులకి చిరకాల కోరిక ఉందో. ఈ యొక్క షేక్ రాజా హాస్పిటల్ని ఇది మినీ గవర్నమెంట్ హాస్పిటల్గా చేయాలనే భావనతో నేను ఎమ్మెల్యే ఉన్న టైంలో దాదాపు సుమారుగా 2 ఏళ్ళు కష్టపడి ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సమయకాంధ్ర ఉద్యమం రావడం, ఆ తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం రావడం. చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా 2018 ఎన్నికల ముందు అడావిడిగా ఏదైతే పసుపు కుంకుమ అని రైతులు అని చెప్పని ఆ రోజు ఏ విధంగా మోసం చేశారో నియోజక ప్రజలను కూడా చేయడానికి ఎన్నికల ముందు 5 ఏళ్ళు పూర్తిగా నిద్రపోయి ఎన్నికల ముందు దీన్ని ప్రారంభించాలని చెప్పని వారికి శంకుస్థాపన కాదు ఓపెనింగ్ పలక అని చెప్పని పలకైతే ఓపెన్ చేశారు. ఇది ఇప్పటివరకు కూడా ప్రారంభానికి నోచుకోలేకపోయింది. నేను ఏ రోజైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారు కూడా ఆరోగ్యం మీద చాలా పెద్దపీట వేస్తారు కాబట్టి దీన్ని తక్షణమే చర్యలు తీసుకొని ఇది ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పని వైద్య విజ్ఞాన పరిషత్తుల ఆదేశాలు జారీ చేయడం, గత వారం రోజుల నుంచి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఏ విధమైన అరేంజ్మెంట్స్ కావాలని చెప్పని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా వాళ్ళు వైద్య విజ్ఞాన పరిషత్తులు కోరడం, వారు కూడా అన్ని విధాలు కూడా నేను సహకారం అందిస్తాను, ఇది మంచి హాస్పిటల్గా అభివృద్ధి చెందాలి, మా కార్పొరేషన్ తరఫున ఎటువంటి సహకారం కూడా అందిస్తా ఏం కావాలన్నా కూడా అందడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కమిషనర్ గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేస్తున్నాము. కొద్ది రోజుల్లోనే ఇప్పటికి ఆల్రెడీ ఒక డాక్టర్ గైనక్ డాక్టర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. మిగతా స్టాఫ్ను కూడా గత కొద్ది రోజుల్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి అలాట్ చేయించుకొని ఇది మినీ గవర్నమెంట్ హాస్పిటల్గా ఇది 24/7 అంటే 24 గంటలు కూడా ఇక్కడ వైద్య సేవలు అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైందన్న చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జగన్ కొత్త చట్టాన్ని ఏదైనా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు. పత్రికా ప్రకటనల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆయన హయాంలో కొన్ని పత్రికలకే ఎందుకు ప్రకటనలు ఇచ్చారో తెలపాలన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా సీఎం జగన్ ఏదైనా కొత్త చట్టం తెచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. వ్యక్తి ప్రభుత్వ గౌరవానికి భంగం కలిగేలా వాస్తవాలను వక్రీకరించి రాస్తే పరువు నష్టం దావా వేయడం సహజమేనని స్పష్టం చేశారు. గతంలో కూడా నేను మంత్రిగా చేసిన సమయంలో అసత్య ప్రచారాలు వక్ర భాష్యాలు చెప్పిన పత్రికలపై చర్యలకు నిర్ణయించామన్నారు. అబాసపాలు చేయాలని చూస్తే పరువు నష్టం దావా వేసేవాళ్లమన్నారు. చంద్రబాబు తమ హయాంలో ఇచ్చిన జీవోలు మర్చిపోయారా అని మంత్రి సత్యనారాయణ ప్రశ్నించారు. సాక్షాత్తు మీడియాలోని వ్యక్తులపై కేసులు పెట్టామని జీవోలు ఇవ్వలేదా, ఇష్టానుసారంగా రాసుకోవచ్చని ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చిందా, ఎవరిపైనైనా ఇష్టం వచ్చినట్లు రాస్తే చూస్తూ కూర్చోవాలా అని ఆయన అన్నారు. ఏ మీడియా జర్నలిస్టుని కూడా చంద్రబాబులా మీడియా సమావేశాలకు రావద్దని మేము ఎవరినైనా నియంత్రించామా, పత్రికల్లో ప్రకటనల అంశంపై మాట్లాడే చంద్రబాబు ఆయన హయాంలో కొన్ని పత్రికలకే ఎందుకు ప్రకటనలు ఇచ్చారో చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు. వారికి అంకిత భావం లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉందని మాటే బాగుంది. ఏ చట్టం లేదే, చట్టం చేయలేదు, ఏ చట్టాలు చేయలేదే. అందరికీ క్యాబినెట్ సమావేశంలో ఏదైతే వ్యక్తి వ్యక్తిత్వాలకు గౌరవానికి భంగం కలిగే ఏదైనా వార్త వస్తే ఎందుకు ప్రభుత్వం తాలూకు ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు కాదని చెప్పిన పక్రి భాషను చెప్పి ప్రజలకు ఆందోళనకరమైన అంశాలని తీసుకొచ్చి ఉన్నవి లేనట్టు ఏ పత్రికలు అయితే రాస్తున్నాయో వాటికి సంబంధించి ఏదైనా అంశం వస్తే ప్రభుత్వం సహజంగా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు 10 సంవత్సరాలు కంప్లీట్ చేశాను కాబట్టి ఆ వ్యక్తి అయినా ప్రభుత్వంలో సంబంధించిన వ్యక్తులు అయినా మంత్రులైనా లేదా అధికారులైనా వెళ్ళి పౌరు నవ్వుతావా డిఫరెన్షన్ పెంచడం అనేది ఆమెగా వస్తుంది. అయితే నేను ఇంతకుముందు ఎవరైతే ఎన్పిఆర్ కమిషనర్ ద్వారా చేసేవారు లేకపోతే దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు లేకపోతే కార్యదర్శులు దాని నుంచి ఇప్పుడు చూడండి మీ వచ్చిన మీ డిపార్ట్మెంట్ ఏమి జరిగితే మీ డిపార్ట్మెంట్లో ఆ కార్యక్రమాన్ని చేయండి ఆ డిస్కషన్లో ఆ నిర్ణయాన్ని తీసుకున్నాము.
సరే ఈ దీపాలన్నీ నీ ప్రభుత్వంలో ఇచ్చినవి కదా, కరోనా వస్తున్న ఏమని చెప్పి మాకు భంగం వాటిల్తుందని ఇవన్నీ చేస్తుందని సాక్షాత్తు దాంట్లోనైతే రామకృష్ణారెడ్డి గారిని, రామచంద్రమూర్తి గారిని, మురళీ గారిని ఎవరితో ఇప్పించారు పరిశుభ్రవాది జిల్లా. శ్రీ సోమనాథ కల్చరల్ ఆర్ట్స్ శ్రీ కళాభారతి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం సాయంత్రం మధుర గీతల సినీ సంగీత విభావరి నిర్వహించారు. ప్రఖ్యాత సినీ పాటల రచయిత పింగళి నాగేంద్ర రచించిన సినీ గీతాలు ప్రేక్షకులను అలరించాయి. గాయని గాయకులు రత్నకుమారి, హరికృష్ణ, ఉమా, సయ్యద్ అలీ ఆలపించిన పలు సినీ మధుర గీతాలు వీణుల విందుగా సాగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.